రెడ్డి గారు కూడా హృదయపూర్వకమైన సుస్వాగతం కుసుమాంజలి తెలియజేసుకుంటున్నాను. తెలంగాణలో వరుసగా రెండో రోజు పలుచోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి నివాసం సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాజ్పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు చేపట్టింది. రాజ్పుష్ప ముప్పా కన్స్ట్రక్షన్స్ ఫెరిటెక్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏలు ఇళ్లలోనూ ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోనూ రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముప్పా మెలోడీస్ పేరుతో తెల్లాపూర్లో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ముప్పా పూర్తి చేసింది. ఈ క్రమంలో 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్తో పాటు జీఎస్టీ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు భాగ్యనగరంలోని వసుద ఫార్మాలో ఐటీ సోదాలు ముగిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు అధికారులు వసుద ఫార్మాలో సోదాలు నిర్వహించారు. వసుద గ్రూప్ సీఈఓ డైరెక్టర్లు, మేనేజింగ్ డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. 50కి పైగా ఐటీ అధికారుల బృందాలు ఎస్ఆర్ నగర్లోని ప్రధాన కార్యాలయంలో పాటు మాధాపూర్, జీడిమెట్లలోని కంపెనీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయానికి సోదాలు ముగియగా 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్పై విచారణ కొనసాగుతోంది. తెలంగాణలో వరుసగా రెండో రోజు పలుచోట్ల ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి నివాసం సహా పలుచోట్ల సోదాలు జరుగుతున్నాయి. రాజ్పుష్ప లైఫ్ స్టైల్ సిటీలో ఐటీ తనిఖీలు చేపట్టింది. రాజ్పుష్ప ముప్పా కన్స్ట్రక్షన్స్ వెరిటెక్ సంస్థలు సహా పలు సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. 40 బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, పీఏలు ఇళ్లలోనూ ఇప్పటికే తనిఖీలు నిర్వహించారు. ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలోనూ రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ముప్పా మెలోడీస్ పేరుతో తెల్లాపూర్లో ముప్పా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారీ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను ముప్పా పూర్తి చేసింది. ఈ క్రమంలో 5 ఏళ్ల ఐటీ రిటర్న్స్తో పాటు జీఎస్టీ చెల్లింపులపై ఐటీ ఆరా తీస్తోంది. సిఆర్పీఎఫ్ బలగాల మధ్య సోదాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు.
మున్సిపాలిటీలో 14వ వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆ రోజు నేను పోలేదు ఆ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మాకు పట్టదు అని అంటే. కాకపోతే ఆ వార్డులో ఉన్న ప్రజలు, పార్టీలకు అతీతంగా ఉన్న ప్రజలు